అధికారుల ఓవర్ యాక్షన్ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా ఆరోపించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదురు బహుజన్ నేత కాన్సిరాం విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు కాన్సిరాం విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మెట్లను తొలగించేందుకు క్రేన్ను తీసుకురావడంతో నిర్వాహకులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బాలినేని సంఘటనా స్థలానికి చేరుకొని తనకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంబంధిత అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, కాన్సిరాం విగ్రహం తొలగించడానికి వీలు లేదని, యథావిధిగా కార్యక్రమం జరుపుకోవాలని బాలినేని హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘ నాయకులు మరియు బీఎస్సీ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. డిస్కస్ చేసినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు ఏమన్నారు, ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే దీన్ని మాత్రం ఓపెన్ చేస్తూ మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోమన్నారు. సరే దాన్ని కూడా మళ్ళీ కాదని చెప్పి మీ రోజు ప్రోగ్రామ్ వద్దంటే మేము నిర్ణయించుకొని ఆగాం. ఆగినటువంటి దాని మీద మాకు తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చి ట్రైన్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు టౌన్లో అనేకమైనటువంటి విగ్రహాలు పర్మిషన్ లేనటువంటి విగ్రహాలు రాజశేఖర రెడ్డి విగ్రహం అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు విరుద్ధమైనటువంటి కార్యక్రమం రెండు ప్లేస్ లో ఉన్నాయి కానీ గుడి ముందు కానీ ఓపెన్ ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ కూడా కలెక్టర్ గారు చూపించాం, నిన్న ఆర్డర్ చూపించాం, ఎంఆర్ఓ చూపించాం, ఎందుకు చూపించాను అయితే మాకు ఈ మధ్యలో కరోనా వచ్చినందువల్ల విగ్రహం పెట్టలేము. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ విగ్రహం ఉంది, ఆ విగ్రహం సంబంధంలోనే విగ్రహం పెట్టుకుంటాం. సంజయ్ గారి విగ్రహం పక్కనే విగ్రహం పెడతాం. అదే ఆర్ఐ గారు వచ్చి మాకు ఎంఆర్ఓ గారు వచ్చి గారు మేము ఫోన్ చేస్తే వచ్చాడు. థ్యాంక్ యూ అన్నారు. కొంచెం పోలీసు వాళ్ళకి మాట చెప్పండి. వాస్తవానికి మేము అనుకున్నామంటే నిజంగానే ప్రమేయం ఉందని అనుకున్నాం. ఈరోజు ఇక్కడ కాన్సిరాం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, మరి దళిత నాయకులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దానికి సంబంధించి ఇక్కడ ఏదో క్రేన్ వచ్చి ఏదో డిస్టర్బ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో అధికారులు ఏదో ఓవర్ యాక్షన్ చేసి ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి మాకు తెలిసిన వెంటనే మనం ఫోన్ చేసిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేనంటే అంటే ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే తెలియకుండా ఏది జరగదనేది కొంత అపోహ ఉండొచ్చు. ఒకటైతే చెప్తా ఉన్నా, దామచర్ల జనార్దన్ నా మీద పోటీ చేసిన వాళ్ళ తాత విగ్రహానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వతే లేదు పెట్టుకోమని చెప్పిన మనస్తత్వం గలవాడిని, అట్లాంటిది ఒక దళిత నాయకుడిని విగ్రహాన్ని నేను తీసేయమని చెప్పానంటే మీరు అంటే చాలా బాధగా ఉంది. అది బట్టి అది ఏమైనా కానీ ఈ అధికారులు ఓవర్ యాక్షన్ తోటి ఇది జరిగిందనేది ఎంత పెద్ద అధికారులైనా నేను వ్యతిరేకిస్తాను. దానికే నాకేం భయం లేదు. ఎవరు చెప్పినా కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇది మటుకి అధికారులు చేసిన పని, ఇది ఏం సంబంధం లేదు. నేను మటుకి మీరు దీనికి సంబంధించినటువంటి మీటింగ్ కానీ విగ్రహం ఓపెన్ చేస్తున్నాను కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రొసీజర్ కాదు. ఆ ముందులుగానే ఇక విగ్రహం అది ఫెడరల్ ఇక ముందలే చెప్పుండాలా, ఇక్కడ కాదు ఇక్కడ అని చెప్తే బాగుండేది. వేసుకున్న తర్వాత ఈ రకంగా ఆపటం అనేది పద్ధతి కాదు. దానికి నేను పూర్తి వ్యతిరేకత. ఖచ్చితంగా కూడా ఇది విగ్రహాన్ని ఓపెన్ చేసి ఎప్పుడైనా మీరు ఈరోజే చేసుకొని స్టార్ట్ చేసుకొని చేసుకోమని కూడా నేను తెలియజేసుకున్నాను. ఏమంటే అధికారులతో నేను మాట్లాడుతాను. మీరు ఓపెన్ చేసుకోండి, ఎవరు అడ్వాన్స్ చూస్తాం.